కర్నూలు నగరంలోని తెలుగు తోటలో దాతా డాక్టర్ సుభాన్ చేయితతో రంగస్థలం మహిళా కళాకారులకు వస్త్రదాన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుభాన్ మరియు కళాకారుడు హనుమంతు చౌదరి మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతో కళాకారులను ప్రోత్సహించాలని ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 14వ తేదీన ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జైలుపల షఫీయుల్లా మరియు కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. దీపావళి రోజున వాళ్ళకి దుప్పట్లు శారీలు బహుమతిగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు నాటక రంగం అంతరించిపోతుంది, కళలు ఎవరు ఆదరించడం లేదు, వాళ్ళకి నాటకాలు లేక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం పండగ రోజు ఏదైనా పప్పన్నము ఏదైనా తినాలంటే కూడా దుస్తులు కూడా లేని పరిస్థితి, కళాకారుల దుస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఎంతో కొంత ఆయన సహాయం అనేది కొంచెం చేసినా కూడా వాళ్ళ కళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే సుభాన్ గారు ఈ సహాయం చేశారు. కళాకారులందరూ కూడా ఈ విధంగా ఐకమత్యంతో కలిసి రావాలని, ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మేము ఇంకా చాలామంది మాకు దాతలు సహకరిస్తామని చెప్తున్నారు. ప్రతి నెల ఒక కార్యక్రమము, దుస్తులే కాకుండా పప్పు దినుసులు, వాళ్ళకి వంటకి ఇంటికి సరిపడా దినుసులు కానీ ఇంకా ఏవైనా వాళ్ళ కళారంగానికి సంబంధించిన వస్తువులు కానీ ఇవన్నీ సేకరించి దాతల సహాయంతో మేము కళాకారులను ఆదుకుంటామని చేయడానికి ఖచ్చితంగా కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంఘము మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను. నా పైన ఇక్కడి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం. ఈ సందర్భంగా నటీమణులందరికీ ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి నటీమణులందరికీ చీరలు పంపించడానికి భావిస్తున్నాను. చిన్న చిన్నపాటి సహాయం వాళ్ళకి ఏమైనా సహాయం తప్పకుండా గుర్తింపు అందిస్తుందని చెప్పి నేను అందిస్తున్నాను. ప్రతి పేద కళాకారులకు అంతరించిపోతున్న కళను మనం రక్షించుకోవడానికి కనీసం చిన్నగా ఎంకరేజ్ చేయడానికి చిన్నపాటి సహాయం